ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న పెద్ద ఆయన, మొత్తం భారతదేశాన్ని పదేళ్ల నుంచి పిచ్చోళ్ళని చేస్తున్న పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్నాడు. ఆయన పేరు నమో. నమో అంటే ఏందో ఎరికేనా? నమ్మించి మోసం చేసేటోడు. నమో అంటే నమ్మించి మోసం చేసేటోడు. ఎన్నెన్ని మాటలు చెప్పిండు, ఎంతెంత కథలు చెప్పిండు మనకు 2014లో. ఆప్ ముజే ప్రధాన మంత్రి బనో భాయో బహనో మిత్రో, మే కాలా ధన్ లాఊంగా, ఆప్ జన్ ధన్ ఖాతా ఖోలో, మే ధన్ ధన్ 15 లక్ష డాల్ దూంగా అన్నాడా? పడ్డాయా? 10 ఏళ్ళు సరిపోలేదా? 15 లక్ష 10 ఏళ్ళు సరిపోలేదా? వచ్చిన ఎవరికన్నా మొత్తం దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అవి దిక్కులేవు. బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు, అది దిక్కులేదు. ధరలను తగ్గిస్తా అన్నాడు, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తా అన్నాడు. 60 రూపాయల డీజిల్ 105 అయ్యింది, 74 రూపాయల పెట్రోలు 110 రూపాయలు అయింది. ఏమయ్యా మోడీ గారు, నీకెందుకు ఓటేయాలి? 10 ఏళ్లలో నువ్వు తెలంగాణకి ఏం చేసినావు, భారతదేశానికి ఏం చేసినావు, హైదరాబాద్కి ఏం చేసినావు చెప్పు అంటే చెప్పడానికి ఏమీ లేదు. ఇదే ఎల్బీ నగర్లో వరదలు వస్తే, మూసి వరదలు వస్తే మేము తిరిగినాం, నేను తిరిగినా, సుధీర్ రెడ్డి గారు తిరిగినాం, తిరిగి డబ్బులు మీ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా కొంత నష్ట నివారణ ప్రయత్నం చేసినాం. తాత్కాలికంగా కొన్ని కుటుంబాలకు సాయం చేసినాం. మోడీ గారిని అడిగినాం, మోడీ గారు అయ్యా హైదరాబాద్కు వరదలు వచ్చినాయి, మీరేమో గుజరాత్కి వరదలు వస్తే పోయి 1000 కోట్లు ఇచ్చినారు, మాకు కూడా ఇవ్వండి మోడీ గారు అని అడిగినాం. రూపాయి సహాయం చేయలేదు, రూపాయి సహాయం చేయలేదు. ఐటీఐఆర్ రద్దు చేసిండు హైదరాబాద్ని. మా ఐటీ రంగంలో ఇంకా పురోగతి వస్తుంది, మీరు ఊతమివ్వండి, మీరు మాకు చేతి కర్రలాగా ఆసరాగా ఉండండి, దయచేసి అవకాశం ఇవ్వండి అని అడిగినాం. ఉన్నదాన్నే రద్దు చేసింది. మా ఆడబిడ్డలు ఒక్క విషయం జాగ్రత్తగా వినాల, ఇవాళ బీజేపీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్న ఆయన ఎందుకు వేయాలన్నా నీకు ఓటు అంటే ఒక్కటే చెప్తాడు, మేము గుడి కట్టినాం, అయోధ్యలో గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటు వేయండి అంటాడు. మరి నేను అడుగుతున్న అక్కల్లారా, చెల్లెళ్ళారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, గుడి కట్టడమే ఓటు వేయడానికి కారణం ప్రాతిపదిక అయితే అంతకంటే అద్భుతంగా పక్కనే ఇక్కడే 4 గంటల కిందట కేసీఆర్ గారి నాయకత్వంలో యాదగిరి గుట్ట కట్టుకోలేదా మనం? యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? కట్టుకున్నాం కానీ రాజకీయం చేసినామా? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు కేవలం యాదాద్రి మాత్రమే కాదు, ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, అందులో రిజర్వాయర్లకు దేవుళ్ళ పేర్లే పెట్టిండు. కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రాజరాజేశ్వర సాగర్, కాళేశ్వరం, లక్ష్మీ బ్యారేజీ, సరస్వతి బ్యారేజీ, పార్వతీ బ్యారేజీ అని మొత్తం దేవుళ్ళ పేర్లే పెట్టిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మరొక ఆధునిక దేవాలయం, హైదరాబాద్కు మంచి ఇల్లు ఇచ్చే ప్రాజెక్టు, దాన్ని కూడా కట్టిండు. మరి ఒక్క ఆలయం కట్టినందుకే మోడీ గారికి ఓటేయాలంటే, యాదాద్రి ఆలయంతో పాటు ఆధునిక దేవాలయం లాంటి ప్రాజెక్టులను కట్టిన కేసీఆర్ గారు కోటేద్దామని ఆలోచించండి. ఇంకొక మాట దయచేసి మనసుకి ఎక్కించుకోండి, మోడీ గారు చేసింది ఏంది 10 ఏళ్లలో అంటే అన్ని పిరం చేసిండు. ఇవాళ పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, ఇంట్లో వాడే ప్రతిదీ పిరమైంది. అందుకే ఇవాళ దేశంలోని ఆడబిడ్డలు నరేంద్ర మోడీ గారిని ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి అంటున్నారు, అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి అంటున్నారు. ఆలోచించండి ఎట్లా